హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఛత్తీస్గఢ్ వచ్చిన, ఇది రెండో రోజు అన్నమాట. అసలు వాతావరణం అయితే భలే ఉంటుంది ఇక్కడ. అంత చుట్టూతా అడవులే. అక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, అవైతే ఇప్ప చెట్లు అన్నమాట. ఆ ఇప్ప చెట్లు ఇంకా వింటర్ సీజన్ వెళ్ళిపోయి సమ్మర్ సీజన్ వచ్చేలోపు ఇప్ప పూలు కాస్తాయి. వాటితో సార తయారు చేస్తారు, నూనె తయారు చేస్తారు, ఇంకా పూలను కూడా ఇంకా జావ చేసుకొని తాగుతారు అనుకుంటా. ఈ మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. ఇదిగోండి చూడండి, ఎన్ని కోళ్ళు ఉన్నాయో, వాటితో పాటు పావురాలు కూడా మేస్తున్నాయి. భలే ఉంది ఫ్రెండ్స్ వాతావరణం. ఇక్కడ మనమైతే ఉండలేమన్నమాట, ఎందుకంటే ఇన్ని ఇల్లులు ఉంటేనే ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయం అవుతుంది. అంటే ఇంటి పక్కనే ఇల్లున్నా కూడా, కానీ అక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు, ఇంకా నాలాంటిది అయితే ఉండలేదబ్బా. కానీ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, ఎలాంటి ఫ్యాక్టరీలు ఉండవు, ఎంత వెహికల్స్ డిస్టర్బెన్స్ కూడా ఉండదన్నమాట. దగ్గరికి మంచిగా బాగుంటుంది అన్నమాట. ఇంకా వీడియో అయితే చూడండి, వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ మేము ఇది ఛత్తీస్గఢ్ వచ్చిన సెకండ్ డే అనమాట. మేమైతే ప్రేయర్ మీటింగ్స్కి అయితే వచ్చాము. సో నేనైతే వీడియో అయితే కొంచెం వీలుంటే షేర్ చేసుకుంటా, లేకపోతే లేదు. సెకండ్ డే మేమైతే ఇలా రెడీ అయిపోయాము. ఇప్పుడైతే ప్రేయర్కి అయితే వెళ్తున్నాము. ఓకేనా? ఇక్కడ మా కిచెన్ రూమ్ అనమాట. ఇది చిన్న మంచం, పెద్ద మంచం అదేండి. సో ఇక్కడ ఇల్లులు భలే ఉన్నాయి. వాతావరణం కూడా వీడియో చూపిస్తా, చర్చి కూడా వీడియో తీసి చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇంట్లోనే మేము ఉన్నది. చూడడానికి ఇలా కనిపెట్టదు కానీ ఇల్లు అయితే సూపర్ ఉంటుంది. అటు సైడ్ మొత్తం ఇప్ప చెట్లు అంట బాగా, అవన్నీ ఇప్ప చెట్లు అంట. ఇప్ప పూలు అవునా? ఇల్లు భలే ఉన్నాయి. ఇది కూడా రూమ్ ఇందులో కూడా బాగుంది. అవునా? వెళ్ళామా? ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇదే ఇప్ప చెట్టు. ఇవి వింటర్ సీజన్ వెళ్ళిపోయి సమ్మర్ సీజన్ స్టార్టింగ్లో పువ్వులు పూస్తాయంట. ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ పువ్వుల కోసం ఎలుగుబంటులు వస్తాయంట ఫ్రెండ్స్. గుడ్డ ఎలుగు, ఎలుగుబంటులు ఇవి వస్తాయంట. ఇవి వచ్చి చక్కగా పూలు నేర్కొని తింటా ఉంటాయంట నైట్ పూట. ఇంకా వాటికి అంట పడితే అంతే చంపేస్తాయంట. ఇంకా వీళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉంటారంట. ఒకవేళ వాళ్ళకి వీలుంటే వాటిని చంపేసుకొని తింటారంట, నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. చాలా ఇవి ఇప్పుడు చూస్తున్నారు చూడండి, పెద్ద పెద్ద చెట్లు, అవన్నీ విప్ప చెట్లే ఫ్రెండ్స్. ఇంకా వాటితో నాటుసారా కాస్తారంట, జావ కూడా తయారు చేసుకుంటారంట, ఈ పువ్వులు కూడా అమ్ముతారంట ఫ్రెండ్స్. ఇంకా ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని అంటూ ఉంటారు. వీటిని తలకి రాసుకునే హెయిర్ ఆయిల్ కూడా చేస్తారంట. కానీ విపరీతమైన వాసన వచ్చిద్దంట, కానీ పడితే జుట్టు విపరీతంగా పెరిగిద్దంట. ఇప్పుడు వచ్చేసి చర్చి టూర్ అన్నమాట. ఇంకా మీటింగ్స్ జరుగుతున్నాయి కదా, ఇంకా చర్చికి సంబంధించిన బైబిల్స్ అని, వాగ్దానాలని, ప్రేయర్ ఆయిల్స్ అని ఇవన్నీ అమ్ముతున్నారు. నాకు ఇక్కడ చిన్న బైబిల్ ఉంది చూసారా, పింక్ కలర్లో, బాగా నచ్చింది, తీసుకుందాం అనుకున్నా. ఇంకా నా దగ్గర ఉన్నాయిలే కదా, ఎవరైనా బర్త్డే అప్పుడు గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అనేసి ఇంకా నేనైతే తీసుకోలేదన్నమాట. నాకు బాగా నచ్చింది. ఇది వచ్చేసి చర్చి ఫ్రెండ్స్, చూసారా? మేమైతే ఎవరి తరపు నుంచి వెళ్ళామంటే అక్క వాళ్ళ తరపున. అక్క వాళ్ళు సంఘం ఉంది, అక్క వాళ్ళకి సేవ చేస్తారు కాబట్టి అక్క వాళ్ళు అయితే తీసుకొని వెళ్ళారు మమ్మల్ని. ఇంక ఇప్పుడైతే చూడండి, నేనైతే దగ్గర నుంచి చూపిస్తున్నాను. నాకు ఫస్ట్ ఈ బైబిల్ బాగా నచ్చింది, భలే ఉంది. కొరియా ప్రింట్ అంట, ఎక్కువ రేటే ఉంటుంది. ఇక్కడ వాళ్ళందరూ హిందీనే మాట్లాడుతున్నారు, తెలుగు చాలా తక్కువ అన్నమాట. ఇంకా తెలుగు అర్థమవుతుంది కానీ వాళ్ళు మాట్లాడలేరు ఎక్కువగా. ఇంకా నాకు హిందీ అర్థమైంది కానీ నేను హిందీ మాట్లాడలేను అన్నమాట. మొత్తానికైతే ఇంకా ఇందాక ఇల్లు బాగుందని చెప్పాను కదా, బయట చూడడానికి మామూలుగా ఉన్న, లోపల మంచిగా ఉందని చెప్పాను కదా. చూడండి, మంచిగా నీట్గా పెట్టుకున్నారన్నమాట. ఇల్లు చూడడానికి చిన్నగానే కనపడ్డది కానీ లోపల మస్తు గదులు ఉన్నాయి. చూడండి, ఒక్కొక్క ఇల్లు చూడడానికి చిన్నగా ఉంది కానీ గదులు అయితే అందులో 8-10 గదులు ఉన్నాయి ఫ్రెండ్స్. నేను అవాక్ అయిపోయినా. చర్చి తరపున వాళ్ళు అనమాట హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు. ఇంకా ప్రతిదీ కూడా భలే ఉంది ఈ ఊర్లో. ఇక్కడ ఏంటంటే అందరూ యూనిటీగా మెయింటైన్ చేస్తారు. నాకెందుకులే, నేనెందుకు చేయాలి అని అస్సలు ఉండదు అన్నమాట. మంచిగా
స్వార్థం లేకుండా కొత్తగా వెళ్ళిన వాళ్ళని చూసుకోవడంలో పెట్టిపోతలల్లో సూపర్ నచ్చారు నాకైతే. వీళ్ళు మంచి చూసుకున్నారు నాకు వదిలిపెట్టి వచ్చేటప్పుడు మస్తు బాధ అనిపించింది. ఇంక ఇప్పుడైతే ఈ సిస్టర్ గుజరాత్ నుంచి వచ్చారంట. ఒకసారి నేను డ్రైవ్ అంటే ఈ సిస్టర్కి అన్ని రకాల కార్ డ్రైవింగ్ వచ్చంట. ఇప్పుడు కార్ డ్రైవింగ్ చేస్తుంటే నేనైతే చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాను. సిస్టర్కి యూట్యూబ్ ఛానల్ ఉంది, తన ఛానల్ ఏంటో కనుక్కొని చెప్తాను, మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, రేపటి వీడియో వచ్చిద్ది అన్నమాట వ్లాగు, దానికోసం వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. ఓకేనా, ఇంకా ఇప్పుడు చర్చిలో అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా ప్రోగ్రామ్స్, ఫాస్టింగ్ డేస్ అన్నమాట. ఇంకా అసలు మేము వెళ్ళిన దగ్గర నుంచి డే అంతా ఒక 2 అవర్సే ఖాళీ ఉంటున్నాం, మిగతా అవర్స్ అన్ని ప్రేయర్లోనే ఉన్నాం అన్నమాట. అన్ని అంతసేపు ప్రేయర్లో కూర్చోవాలంటే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది, అలవాట్లేదు కదా. కానీ ఇంకా దేవుడు కోసం దేవుడుగా చేసుకోవాలి అనేసి ఇంకా కష్టం మీదే ఉన్నాం అన్నమాట. కానీ ఇంకా ఒక 2 డేస్ తర్వాత అలవాటైపోయింది. ఇంక ఇక్కడైతే స్పీకర్స్ మొత్తం హిందీ వాళ్ళే, ఆ ఇద్దరు తప్పించి భలే చెప్తున్నారు. నాకు ఆ 2 రోజులు ఉండి హిందీ అర్థమైంది భలేగా. ఒక 1 మంత్ ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేదేమో అనిపించింది. నిజంగా హిందీ నేర్చుకొని ఉంటే అసలు తప్పేం లేదు ఫ్రెండ్స్. హిందీ నేషనల్ లాంగ్వేజ్ కదా, ఖచ్చితంగా రావాలి. ఎక్కడికి వెళ్ళినా చక్కగా మనం ఉండొచ్చు. హిందీ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి నేను నేర్చుకుంటా ఖచ్చితంగా. కొన్ని కొన్ని అర్థమైనవి, కొన్ని కొన్ని ఏమో ఇంకా పర్లేదు, అర్థమైపోయినాయి నాకైతే. వీడియో అయితే రేపటి వ్లాగ్లో ఇంకా ఇంటికి వెళ్ళేది ఉందన్నమాట. వీడియో అయితే షేర్ చేసుకున్నా, చూడండి ఫ్రెండ్స్. మాకైతే వీడియోస్ తీయడానికి అస్సలు కాలేదు, టైమే లేదు. అసలు మేము బయట చర్చిలో నుంచి బయటకు పోయే సిచ్యువేషనే లేదు. ఇంకా వీడియోస్ ఏం చేస్తాం, అందుకే ఇంకా యూట్యూబ్ ఆపకూడదు కదా అనేసి చిన్న చిన్న వీడియోస్ అయితే తీసి పెట్టాను. 9 నిమిషాలే ఉంది, మీరైతే చూడండి అబ్బా. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చర్చిలు నడపడం చాలా రిస్క్ ఫ్రెండ్స్, ఎందుకంటే నక్సలైట్లు ఉంటారు కదా, వాళ్ళకి అంటే వ్యతిరేకంగా కొంతమంది పడని వాళ్ళు చెప్పడం వల్ల గిట్టినోళ్ళు ఉన్నా కూడా చెప్తే వాళ్ళు చంపేస్తారన్నమాట. అంటే మేము ఉన్న రోజే కొంతమందిని చంపేశారు, కొంతమందికి సీరియస్గా ఉంది అనేసి అన్నారు. ఇంకా మనం ఈ ఏరియాలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఇంకా ఇట్లా అడవి అయితే ఘోరంగా, అసలు మనుషులు తక్కువ అడవి ఎక్కువ, అందుకే ఇటు అడవి జంతువులు ఎక్కువే ఉంటాయంట. అడవి మృగం అదేంటి అన్నలు కూడా ఎక్కువే ఉంటాయంట, ఎక్కువ మందే ఉంటారంట. ఒక 2 కిలోమీటర్లకు ఒకటి సిఆర్పిఎఫ్ క్యాంప్ ఉంది. ఇంకా అలాగే ఇంకా ఉంది ఫ్రెండ్స్, అదే మనం అయితే ఆ ఊర్లో ఉండలేమన్నమాట. చిన్న చిన్న గ్రామాలలో ఏదన్నా అయినా చేసిన హెల్త్ సంబంధించినవి ఇంకా మన ఆంధ్ర తెలంగాణకి రావడమే, అక్కడైతే ఉండవు. ఇప్పుడు నడిచి వస్తున్నారే ఆయనే పాస్టర్ గారు. ఇంకా వీళ్ళైతే హెల్త్కి ఏమన్నా హాస్పిటల్ కోసం రావాలి అని అనుకుంటే మన భద్రాచలమే వస్తారంట చూపించుకోవడం కోసం. ఇంకా అక్కడైతే మాకు ఎలాంటి టిఫిన్స్ సెంటర్లు లేవు, ఎలాంటి ఫ్రైడ్ రైసు లేవు, ఇంకా మేమైతే వండలేకపోయినాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బాయ్.